హాయ్ ఫ్రెండ్స్, పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, పసుపు, ఉప్పు, 1/2 కప్ పల్లీలు, 2 కప్స్ అటుకులు. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక 1/2 కప్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక మిగిలిన పప్పులు వేసుకోవాలి. శనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కదుపుకుంటూ. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. ఇది చాలా ఈజీ స్నాక్ అండి. బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇడ్లీ పిండి, దోశ పిండి రెడీగా లేనప్పుడు 10 మినిట్స్లో అయిపోద్ది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని మొత్తం కదుపుకోవాలి. అటుకులు కూడా హెల్త్కి మంచిది. చూడండి, అటుకుల్ని వాటర్లో వేసుకుని స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. లేకపోతే ముద్దు ముద్దుగా ఉంటుంది. ఇలా పొడి పొడిగా ఉండాలంటే స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా కదుపుకోవాలి. ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకొని మనకు పులుపు ఇష్టపడితే ఎక్కువే వేసుకోవచ్చు. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. స్నాక్స్ కింద కూడా ఇది తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.